ఈ వీడియోని సబ్స్క్రైబ్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ యాక్టివ్గా పెట్టుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ కూడా చేయండి. ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. మనకు సుదర్లాండ్ హైరింగ్ ఫర్ ఫ్రెషర్స్ అండ్ వర్క్ ఎక్స్పీరియన్స్ ఫ్లో ఫర్ వాయిస్ ప్రాసెస్ కింద అయితే వీళ్ళు హైరింగ్ అయితే చేసుకోవడానికి మనకు వన్ డే బ్యాక్ అయితే ఒక నోటిఫికేషన్ అనేది ఇవ్వడం అయితే జరిగింది. దీంట్లో మనకు రొటేషనల్ షిఫ్ట్స్, రొటేషనల్ ఆఫ్స్ అయితే ఉంటాయి అన్నమాట. అండర్ గ్రాడ్యుయేట్, గ్రాడ్యుయేట్ అండ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఎవరైనా సరే ఒక జాబ్స్కి అనేది అప్లై అయితే చేసుకోవచ్చు. మనకు హైదరాబాద్ లొకేషన్ నుండి అయితే వీళ్ళు జాబ్స్ అనేది హైరింగ్ అయితే చేసుకుంటున్నారు. కస్టమర్ సర్వీస్, వాయిస్ ప్రాసెస్, యుఎస్ షిఫ్ట్, టెక్నికల్ సపోర్ట్, ఇంటర్నేషనల్ బీపీఓ, ఇంటర్నేషనల్ వాయిస్ ప్రాసెస్ కింద అయితే వీళ్ళు హైరింగ్ అయితే చేసుకుంటున్నారు. 2 lakhs ఫర్ ఆనం నుండి 3.5 lakhs ఫర్ ఆనం అయితే మనకు శాలరీ అనేది ప్రొవైడ్ అయితే చేయడం జరుగుతుంది. ఫ్రెండ్స్, వీఆర్ హైరింగ్ ఫర్ కస్టమర్ సర్వీస్, ఇంటర్నేషనల్ వాయిస్ ప్రాసెస్ అనే జాబ్ రోల్కి అయితే వీళ్ళు హైరింగ్ అయితే చేసుకుంటున్నారు. గుడ్ ఎక్సలెంట్ కమ్యూనికేషన్ స్కిల్స్ అనేది మన దగ్గర నుండి వీళ్ళు అడగడం అయితే జరుగుతుంది. జాబ్ రోల్ విషయానికి వస్తే డిసిగ్నేషన్ నేమ్ వచ్చేసి మనకు అసోసియేట్ అనే జాబ్ రోల్కి అయితే వీళ్ళు హైరింగ్ అయితే చేసుకుంటున్నారు. కస్టమర్ సపోర్ట్ సర్వీస్ క్యాండిడేట్ ప్రైమ్ రోల్ విత్ అసిస్టింగ్ ది కస్టమర్ త్రూ కాల్స్. ఆ యొక్క కంపెనీకి సంబంధించిన కాల్స్ అయితే, కస్టమర్ నుండి కాల్స్ ఏదైతే వస్తుందో దానికి మనము రెస్పాన్స్ అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది. ఫ్రెండ్స్, అండర్ గ్రాడ్యుయేట్, గ్రాడ్యుయేట్ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఎవరైనా సరే, మేల్ ఫీమేల్స్, ఏపీ తెలంగాణ సంబంధించిన విద్యార్థులు ఎవరైనా సరే ఈ యొక్క జాబ్స్కి అనేది అప్లై చేసుకోవచ్చు. అదేవిధంగా ఫ్రెషర్స్ అండ్ వర్క్ ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ ఎవరైనా సరే, గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. రెడీ టు వర్క్ ఫ్రమ్ ఆఫీస్ కింద అయితే వీళ్ళు జాబ్స్ అనేది హైరింగ్ అయితే చేసుకుంటామని అయితే క్లియర్గా నోటిఫికేషన్ అయితే మెన్షన్ అయితే చేయడం జరిగింది. సో దీంట్లో వచ్చేసి మనకు 2 ways అయితే ఒక జాబ్స్కి అనేది అప్లై అయితే చేసుకోవచ్చు. 1 is మెయిల్ ద్వారా, వాళ్ళకి సంబంధించిన మెయిల్లో మన యొక్క రెజ్యూమ్ అయితే ఫార్వర్డ్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది. అదేవిధంగా ఈ యొక్క వెబ్సైట్ ద్వారా కూడా మనము డైరెక్ట్గా అప్లై అయితే చేసుకోవచ్చు. దాని తర్వాత మనకు ఆ రెజ్యూమ్ అనేది వాళ్ళు చూసిన తర్వాత వాళ్ళ కంపెనీకి సంబంధించిన స్కిల్స్ అయితే ఉంటాయో ఆ స్కిల్స్ అన్నీ మన యొక్క రెజ్యూమ్లో మ్యాచ్ అయితే వితిన్ 1 week అయితే మన యొక్క రెజ్యూమ్ అనేది షార్ట్ లిస్ట్ చేయడం తర్వాత మనకు కంపెనీ నుండి అయితే కాల్స్ అనేది రావడం అయితే జరుగుతుంది. అది కూడా మన యొక్క రెజ్యూమ్ షార్ట్ లిస్ట్ అయితే మాత్రమే ఆ కంపెనీ నుండి మనకు రెస్పాన్స్ అనేది రావడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, ఈ విధంగా వచ్చేసి ఈ యొక్క జాబ్స్కి అనేది మనము అప్లై అయితే చేసుకోవచ్చు అన్నమాట.